పవర్ స్టార్ కెరీర్ ప్రెజెంట్ గందరగోళంగా ఉందా? గేమ్ చేంజర్ విషయంలో శంకర్ గేమ్ నే చేంజ్ చేశాడన్నారు, కానీ రిలీజ్ డేట్ లో క్లారిటీ రాలేదు. ఇప్పటికే ఈ సినిమా విషయంలో చరణ్ కెరీర్ కి సంబంధించిన రెండేళ్ల టైం ని లాగేసుకున్నాడు శంకర్. రాజమౌళి మూడేళ్లు లాగేసుకుంటే శంకర్ రెండేళ్లు మిగేశాడు. రెండు సినిమాలకు ఐదేళ్లు సమర్పించుకోవాల్సి వస్తుంది. అయినా చరణ్ కి విముక్తి లేదా? టేక్ ఎ లుక్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధ్రువ మూవీ వచ్చి ఏడేళ్లు అవుతోంది. ఈ ఏడేళ్లలో మూడేళ్లు కేవలం ట్రిపుల్ ఆర్కే సమర్పించుకున్నాడు రామ్ చరణ్. తర్వాత రెండేళ్లుగా గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కుతూనే ఉంది. మధ్యలో ఆచార్య వచ్చి అంతో ఇంతో మెగా ఫ్యాన్స్ ని కొంతవరకు కాపాడింది అనుకోవాలి. అది హిట్ కాకున్నా కనీసం తమ అభిమాన హీరో తాలూకు అప్డేట్ మూవీ రూపంలో వచ్చి ఫ్యాన్స్ కి అంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కానీ శంకర్ ఏదో మ్యాజిక్ చేస్తాడని హోప్ పెట్టుకున్న మెగా ఫ్యాన్స్ మాత్రం గేమ్ చేంజర్ విషయంలో నిరీక్షించి నిరసించిపోతున్నారు. భారతీయుడు 2 రిలీజ్ డేట్ 2024 ఆగస్టు 15 అంటున్నారు. అదైనా నిజమైతే ఇక గేమ్ చేంజర్ ముందే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ మే 9 తర్వాతే ఆ డేట్ ఉండొచ్చట. మార్చిలో బన్నీ మూవీ పుష్ప 2 వచ్చే ఛాన్స్ ఉంది. తారక్ మూవీ దేవర ఏప్రిల్ 5కి రాబోతోందని ఎప్పుడో ఫిలిం టీమ్ తేల్చింది. మే 9న కల్కి 2898 AD మూవీ రావచ్చు. సో మే 3rd వీక్లోనే గేమ్ చేంజర్ వస్తుందని తెలుస్తోంది. దిల్రాజ్ కూడా శంకర్కి ఈ విషయాన్ని తేల్చట. అలాగా అంటే పోస్ట్ ప్రొడక్షన్ కూడా అవ్వాలి. కానీ అవుతుందా? భారతీయుడు 2 షూటింగ్ పూర్తి కావచ్చింది. అలాంటి సినిమా గ్రాఫిక్స్ వరకే 7 నెలల టైం తీసుకుంటున్నాడు శంకర్. అందుకే వచ్చే ఏడాది ఆగస్టు 15కి ఈ సినిమా రిలీజ్ పెట్టుకున్నాడు. అలాంటిది గేమ్ చేంజర్ నిజంగా మేలు వస్తుందా? దీనికి కూడా గ్రాఫిక్స్ వరకు హెవీగానే ఉంటుంది. చరణ్ డ్యూయల్ రోల్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇవన్నీ చూస్తుంటే మేలో కాదు వచ్చే ఏడాది దసరాకే గేమ్ చేంజర్ వస్తుందన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి.